హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా పేరు నైమిషా అండ్ ఇక్కడ పచ్చని ఉన్నది నా కూతురు ధన్యు అన్నమాట. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక వ్లాగ్. ఈ వ్లాగ్లో తన్వి సమ్మర్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఎంజాయ్ చేస్తుందో మీకు చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సమ్మర్లో ఒక 2 వీక్స్ బ్రేక్ కోసం మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. వచ్చాక నాకు ఏదైనా స్వీట్ కావాలి తినాలనిపిస్తుంది అంటే మమ్మీ రవ్వ లడ్డు చేస్తున్నారు. ఆ ప్రిపరేషనే అన్నమాట ఇది. తన్వి మేల్కొని ఉంటే చేయడం కష్టం అని చెప్పి తను ఆఫ్టర్నూన్ న్యాప్ అయిపోయాక స్టార్ట్ చేశారనమాట. అప్పటికే రవ్వ అంతా ఫ్రై చేసుకొని అండ్ కొబ్బరి కూడా కలిపి పెట్టుకున్నారనమాట ఇందులో. నేనైతే ఇందులో రెసిపీ మొత్తం చూపించట్లేదు ఎందుకంటే చాలా పెద్దగా అయిపోద్ది వీడియో. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు రవ్వ లడ్డు. మమ్మీ అయితే పాకం పట్టి చేస్తున్నారు. చాలామంది రవ్వ లడ్డులు గట్టిగా అవుతూ ఉంటాయని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారు. సో బేసిక్గా రవ్వ లడ్డు డ్రైగా ఉంటే అలా అవుతుంది, బట్ ఇలా పాకంతో చేయడం వల్ల కొంచెం సాఫ్ట్గా ఉంటాయన్నమాట. తినడానికి కూడా టేస్టీగా అనిపిస్తాయి. ఇక్కడ జీడిపప్పులు వేసారు, అవి కొంచెం ఓవర్గా కుక్ అయిపోయాయి అన్నమాట నెయ్యిలో, అందుకని చెప్పి కొంచెం డార్క్ కలర్లోకి వచ్చాయి. ఇంకా స్టవ్ పై నుంచి తీసేసాము అంటే అయిపోయింది అంతా. వీటిని ఇంకా మనం లడ్డూలు చేసుకోవడమే. ఇది చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతూ ఉంటుంది, సో వేడి మీదనే లడ్డూలు చేసుకోవాలి. అందుకోసం మమ్మీ కొంచెం పాలని చేతులకి తడిపి చేస్తున్నారన్నమాట. నేను కొంచెం చిన్న చిన్నగానే చేయమన్నాను. పెద్ద పెద్దగా చేస్తే ఏంటంటే ఎక్కువ తింటే ఎక్కువ స్వీట్ అనిపించేసి వెగటు వచ్చేస్తుంది. మీడియం సైజులో ఉంటే కొంచెం తిన్నా కూడా బాగానే అనిపిస్తుంది. సో ఇక్కడ సరే నేను కూడా హెల్ప్ చేద్దాం, ఎందుకు కూర్చొని టైం వేస్ట్ చేయడం, టైం పాస్ చేయడం అని చెప్పి వచ్చానన్నమాట లడ్డూలు చేయడానికి. అదేమో సాలిడ్గా చాలా వేడిగా ఉంది, అసలు నాకు చేయి పెట్టడానికి కూడా అవ్వట్లేదు. మా అమ్మ ఎలా చేస్తున్నదో నాకు అర్థం కాలేదు. అసలు అప్పుడు అర్థమైంది తిన్నంత ఈజీ కాదు చెయ్యటం అని. నేను సంక్రాంతి అప్పుడు చేశాను కానీ ఏదో యూట్యూబ్ వీడియో చూసి, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట ప్రాసెస్. ఇంకా నాకు కొత్త పిండి అంటే కొత్త అది తీసుకొని చేయడం అవ్వట్లేదని చెప్పి మమ్మీ తీసిస్తుంటే నేను జస్ట్ ఇలా రౌండ్స్ చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం బెటర్ అనిపించింది నాకు. అక్కడికి అదంతా అయిపోయేసరికి నా చేయి మొత్తం రెడ్ రెడ్గా అయిపోయింది వేడికి. అంటే మమ్మీ చేయి కూడా చాలా రెడ్గా అయిపోయింది అనమాట ఆ వేడికి. నేను ఇంకా చేస్తూనే 1-2 తినేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా అప్పుడే ఫ్రెష్గా చేస్తున్నాం కదా, చాలా అంటే చాలా యమ్మీగా అనిపించాయి. యాక్చువల్లీ చేయటం కూడా త్వరగానే అయిపోయింది, ఒక 1 అవర్లో అయిపోయిందన్నమాట మొత్తం ప్రాసెస్. అయిపోయిన తర్వాత అనిపించింది రెసిపీ షేర్ చేయాల్సింది, ఎందుకంటే చాలా బాగా కుదిరాయి, చాలా బాగా వచ్చాయన్నమాట. తన్వి మధ్యాహ్నం పూట ఒక 1.5-2 అవర్స్ పడుకుంటుంది, ఆ లోపు అయిపోవాలి అని చెప్పి అనుకున్నాం. సో ఆల్మోస్ట్ 1 అవర్లో అయిపోయింది. సో హాఫ్ అయ్యేసరికి ఇదన్నమాట సిట్యువేషన్. ఇంకా ఉంది ఒక హాఫ్, అది కొంచెం గట్ట కాదు గట్టిగా అవుతుంది. సో ఒక్కసారి స్టవ్ మీద పెట్టి తీసుకురామంటే తీసుకొచ్చాను అండ్ మళ్ళీ మమ్మీ స్టార్ట్ చేశారు. తర్వాత నేనైతే ఏం చేయలేదు, ఇంకా ఆపేశాను అక్కడికి. ఇంకా ఈవినింగ్ అన్నమాట తన్వి లేచింది, తినేసింది 4:35 తర్వాత ఇలా బయటకు వచ్చింది అన్నమాట. కాసేపు బయట అలా ఆడుకుంటుంది. ఆ టబ్బు తీసుకొచ్చింది, ఎందుకో మీకు తర్వాత చెప్తాను ఆ టబ్బుతో ఏం చేస్తుందా ఏంటా అని చెప్పి. బాగా సో ఈవినింగ్ తను కోకోనట్ వాటర్ తాగుతుంది అనమాట, సమ్మర్స్ కదా. సో ఎవ్రీడే ఒక గ్లాస్ ఆల్మోస్ట్ 200 ml అలా కోకోనట్ వాటర్ ఇస్తూ ఉంటాం. ఏంటది ఏం చేస్తున్నావు అంటే దాన్ని కింద చీమ ఉంది చూడు. దాని వేళ కొట్టకూడదానా? తన్వి సే హాయ్. ఏంటి ఏం చేస్తుందమ్మమ్మ?
కర్రతో ఆటలైపోయి వెళ్ళి మాప్ తెచ్చుకుందనమాట. సో మాప్ చేస్తూ ఉంది, డైలీ మా ఇంట్లో హౌస్ హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, చూసిందనమాట. సో ఇక్కడ అదే రెప్లికేట్ చేస్తూ ఉంది. నాకు ఆ టబ్లో ఎందుకు పడుతుందో అర్థం కాలేదు. బేసిక్గా బకెట్లో వాటర్ తీసుకొని మనం మాప్ చేస్తాం కదా, సో తను అదే చేస్తుందనమాట. ఆ టబ్లో వాటర్ అయితే లేవు, బట్ తను మాత్రం వాటర్ ఉన్నట్టు అలా మాప్ చేస్తూ ఉంది. ఓహో, అదా చేస్తుండేది. నేను దాన్ని క్లీన్ చేస్తాను, టబ్బును క్లీన్ చేస్తాను అనుకున్నాను. అవునమ్మా, దానమ్మా. అమ్మో అమ్మో, దాన్ని తాతయ్యని పిలు, వాటర్ అడుగు, పైప్ అడుగు తాతయ్యని, స్నానం చేద్దాం. చేస్తావా దాన్ని స్విమ్మింగ్? ఎలా చేస్తావు, ఎలా చేస్తావు మళ్ళీ చెప్పు. స్విమ్మింగ్ ఎలా చేస్తావు తన్ని, స్విమ్మింగ్ ఎలా చేస్తావు? అలా చేస్తావు మరి పిల్లు తాతయ్యని. సో బేసిక్గా డైలీ తను ఈవినింగ్ ఆ టబ్లో వాటర్ వేసుకొని టబ్ బాత్ లాగా స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది అనమాట అందులో. సో అందుకని చెప్పి ఆ టబ్ తెచ్చుకుంది. మధ్యలో ఈ మాప్ కనిపించేసరికి ఇంకా మాప్ వేస్తూ ఉంది బయటంతా. ఇక్కడ ఈ ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో కదా, అసలు చాలా చాలా బాగుంది. ఆ రోజు క్లైమేట్ డే అంతా చాలా ఎండగా ఉండింది, బట్ ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం చల్లబడింది, అంత ఎండగా లేదు. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం గ్రీన్ గ్రీన్ గ్రీన్, మొత్తం గ్రీన్ కనిపిస్తోంది. ఏదో కేరళలో ఒక ఇల్లులా అనిపించింది నాకు. ఇంక ఇక్కడ మా నాన్న పైప్ తీసుకొచ్చారనమాట. సో ఇంకా పైప్ చూడగానే మాప్ పడేసింది కింద. ఇట్స్ ఓకే, నాకు కూడా. ఏమైందండి, ఏం చేస్తున్నదండి? ఇది చూడొకసారి, ఇక్కడ చూడొకసారి, ఏంటిది? ఇప్పుడంటే దన్వి ఇలా ఆడుతుంది, కానీ చిన్నప్పుడైతే ఊరు వెళ్తే, అంటే మేము నానమ్మ ఊరు వెళ్ళేవాళ్ళం అనమాట, అక్కడ చిన్న చిన్న పాండ్స్ అలాంటివి ఉంటే వాటిలో దిగి స్నానం చేసేవాళ్ళం అనమాట. సో అది గుర్తొస్తుంది నాకు. మీ చిన్నప్పటి మెమరీస్ ఏదైనా ఉంటే ఇలా సమ్మర్స్లో స్పెషల్గా నాతో కమెంట్ చేసి షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మామూలుగా టబ్లో కూర్చొని స్విమ్మింగ్ చేసేదన్నమాట. ఎందుకో తెలీదు ఆ రోజు మాత్రం టబ్లో కూర్చోలేదు, మామూలుగా అయితే కూర్చొని తెగ ఆడేస్తూ ఉంటుంది అనమాట. తను అలా ఒక 5-10 minutes ఆడిన తర్వాత నేను ఇంకా సోప్ తెచ్చేసి స్నానం చేపించేస్తాను అక్కడే. ఈవినింగ్ బాత్ అయిపోద్ది. ఆ వాటర్లో నుంచి బయటికి రావడానికి మాత్రం అస్సలు ఒప్పుకోదు. స్నానం అయిపోయింది రా అంటే అస్సలు అస్సలు అంటే అసలు ఒప్పుకోదు. ఇక గట్టిగా ఏమంటారు ఫోర్స్ చేసి బయటికి తీసుకురావాలి తనని. సో స్నానం అయితే అయిపోయింది, కష్టపడి బయటికి తీసుకొచ్చాం. ఇంక వెళ్ళి రెడీ అయ్యి ఏదన్నా స్నాక్, స్నాక్ అంటే మోస్ట్లీ ఫ్రూట్ పెడతామన్నమాట, ఎందుకంటే ఎనర్జీ డ్రైన్ బాగా అవుతుంది కదా వాటర్లో 15-20 minutes ఆడుతుంటుంది గట్టిగా. సో అందుకని చెప్పి ఏదో ఒక ఫ్రూట్ ఇస్తానన్నమాట ఈవినింగ్ స్నాక్గా. సో మేము రెడీ అయిపోయాక ఇదన్నమాట. దాని ఏంటది, ఏంటి ఏంటది, ఏం చేద్దాం కౌకి, ఏం చేద్దాం? అమ్మమ్మ దా కమ్ బనానా కౌకి బనానా, అక్కడ కవర్ లో ఉన్నట్టున్నాయి కదా, దాన్ని పడితే కింద కూర్చో. వెరీ గుడ్, నన్ను ఎవరు నేర్పించేద్దాను వినికల. వెయిట్ 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 స్టాప్ దేర్ అని, స్టాప్ దేర్, స్టే దేర్, బ్యాక్ బ్యాక్ ఆఫ్, చీమలు ఉన్నాయి, బ్యాక్ ఆఫ్, నువ్వు వెనక్కి రా. దాన్ని ఇక్కడ చూడు, వస్తుంది లేదా నూరా, ఏంటి చెప్పు, వాట్ ఈస్ దట్ దన్వి, దన్వి అదేంటి నాన్నా, బనానా కవ ఎలా తింటుంది బనానా, కింద పడేసుకోండి. కవ ఏం చేస్తుంది, ఇది చూపించు ఏం చేస్తుంది, ఏం చేస్తుంది అలా కవ్వ, నన్ను కవ్వ ఏం చేస్తుంది, ఓ మోమో తింటుందా,
లేదు దాంట్లో నువ్వు పెట్టడానికి. నువ్వు చిన్న కవ్వుకి పెడతావు, అది పెద్దగా ఉంది కవ్వు. అది ఏడుస్తుంది పాపం. మా మమ్మీ పెట్టడం చూసింది కదా, ఇంకా ప్లేట్లు ఏమైనా ఇస్తే తను పెట్టాలని చెప్పి ఆత్రం అనమాట. బట్ అది కొంచెం పెద్దగా ఉండింది అందుకని చెప్పి ఇంకా గేట్ లోపలే పెట్టాను దాన్ని విని. సో మా డే ఇలా గడుస్తుందన్నమాట. మీకు మీ చిన్నప్పటి మెమరీస్, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో సమ్మర్ వెకేషన్కి ఏమైనా గుర్తొస్తే నాకు డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మేము మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.